సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం తర్వాత శ్రీవారి మొక్కులు తీర్చుకునేందుకు ప్రధాని మోదీ రేపు తిరుమల వెళ్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి పర్యటనకు సంబంధించి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 4:30 తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి నరేంద్ర మోడీ చేరుకోబోతున్నారు. విమానాశ్రయానికి సమీపంలోనే కార్బన్ మొబైల్స్ ఫ్యాక్టరీ వద్ద ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ నేతలు ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. 40 నిమిషాల పాటు నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయబోతున్నారు? ఏ ప్రాంతాల నుంచి నేతలు తరలిపోతున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి పర్యటనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది. తిరుమల తిరుపతి పవిత్ర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనాంతరం వస్తున్న సందర్భంలో భారత ప్రధానమంత్రిగా ఏదైతే విదేశీ మొదటి పర్యటన పూర్తి చేసుకుని సరిగ్గా 9వ తేదీ సాయంకాలం 4 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడ స్వాగతం పలికిన తర్వాత అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్లో మొట్టమొదటి అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రధానమంత్రిగా మొదటి బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేటువంటిది అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఆ లక్ష్యంతో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తల యొక్క ఒత్తిడి మేరకు ఇక్కడ ఒక సభను అనుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం 4 గంటల పాటు ప్రధాన పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఉండబోతోంది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సభాస్థలికి వస్తారు. ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో 4 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి చేయలేదని చెప్పినటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ రాజకీయంగా మాతో విభేదించిన తర్వాత ప్రత్యేక హోదా వల్ల 3 నుంచి 3,300 కోట్ల రూపాయలు వస్తుంది, ప్యాకేజ్ అయితే కానీ 20,000 కోట్లు వస్తుందని చెప్పి అధికారికంగా ఒప్పుకొని భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోసేదానికి రాజకీయ కక్ష సాధింపులు చేయగానే ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది, మీడియాను రెచ్చగొట్టడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రజలు వాడిని నమ్మలేదనే విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా, ప్రత్యేక పరిస్థితులు కాదు, డబ్బులు కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. అందుకే భారత ప్రభుత్వం దాదాపు 20,000 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి ప్యాకేజీ ఇచ్చిందని రాష్ట్ర ప్రజలు స్వాగతించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదో మోసపూరితమైనటువంటి రెచ్చగొట్టే దూరంతో ప్రజలను ఏదైతే చేసిందో వాళ్ళకు బుద్ధి చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రత్యేక హోదా కోరుకోవడం లేదు, డబ్బులు కావాలా, ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఏదో భారతీయ జనతా పార్టీ మీద 303 సీట్లు ఈ దేశంలో గెలిచిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో 30 సీట్లు అత్యధికంగా మేము గెలిచిన తర్వాత కూడా కొంతమంది ఇంకా బీజేపీ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు అభివృద్ధి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అభివృద్ధి నిధుల విషయంలో ప్రత్యేక హోదా అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలు ముగిసిన అధ్యాయంగా భావిస్తున్నారు. నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ ఒకవైపు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అతిపెద్ద కటౌట్లు ఏర్పాటు చేయగా మరికొంతమంది స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు మోడీకి స్వాగతం పలుకుతూ మరికొన్ని బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, TV5 తిరుపతి.